నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మీరుండాలి, మీ బంధువులు ఉండాలి, నేనుండాలి, నా బంధువులు ఉండాలి, మనందరం ఉండాలి, సమాజం ఉండాలి, ప్రపంచం ఉండాలి. దయచేసి మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, వాళ్లతోటి సబ్స్క్రైబ్ చేయించండి. సావుకి రేవుకి కేసులకి భయపడకుండా నిత్యం నగ్న సత్యాలతో మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మమ్మల్ని హృదయపూర్వకంగా ఆశీర్వదించండి. చాలా మంది శ్రేయోభిలాషులు, అభిమానులు, రాజకీయ విశ్లేషకులు అడుగుతున్నారు, సార్ ఆడియో రికార్డింగ్ ఆడియో వీడియోల్లో ఆడియోలో వస్తున్నాయి మీవి, మీరు కనపడటం లేదు, ఆరోగ్యం బాగాలేదా మీకు, ఏమైపోయింది మీకు అని అడుగుతున్నారు. నాకు ఏమీ కాలేదు, నేను ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల పర్యటనలో ఉన్నాను కనుక నేను ఇక్కడి నుంచి ఆడియో రికార్డింగ్ ద్వారానే వీడియోలు చేసి పంపుతున్నాను. దయచేసి ఆదరించాల్సిందిగా కోరుతున్నాను. బిగ్ బ్రేకింగ్ న్యూస్. చంద్రబాబు నాయుడు గారి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో 3వ తారీఖు నాటికి కాకుండా 6వ తారీఖు నాటికి బెంచ్ ఏర్పాటుకి సంబంధించి మాత్రమే, ఎందుకంటే గతంలో బెంచ్లో ఉన్న ద్విసభ్య ధర్మాసనంలో ఉన్న జస్టిస్ ఎస్విఎన్ భట్ గారు నాట్ బిఫోర్ మీ అని చెప్పి ఆయన తప్పుకున్నారు కనుక కొత్త బెంచ్ ఏర్పాటు చేయాల్సింది కనుక 6వ తారీఖు నాడు కొత్త బెంచ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అని సుప్రీంకోర్టు మెన్షన్ చేసింది. అంటే 6వ తారీఖు వరకు కూడా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఊరట లభించదు. హైకోర్టులో బెయిల్ పిటిషన్లు ఈ రోజు నాడు జరిగినవి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ రోజు ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు, దాఖలు చేశారు. దాన్ని ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో గతంలోనే ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏపీసీఐడి చంద్రబాబు నాయుడు గారిని A1 నిందితుడిగా పేర్కొంది, అలాగే లోకేష్ నారా లోకేష్ ని A14 గా నిందితుడిగా పేర్కొంది. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ పై సెప్టెంబర్ 27న కొద్దిగా వాదనలు జరిగాయి. అనంతరం తదుపరి విచారణ నేటికి అంటే 29వ తారీఖు వాయిదా వేశారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ సిఐడి తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం గారు వాదనలు వినిపించారు. రాజధాని నగరానికి సంబంధించిన బృహత్ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్ రింగ్ రోడ్, దాన్ని అనుసంధించే రహదారుల అలైన్మెంట్ లో అక్రమాలు చోటు చేసుకున్నాయని మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్ బాబు గారు ఆయన మీద ఓడిపోయింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి 27 ఏప్రిల్ 2022న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అదే సంవత్సరం 5వ నెల అంటే మే 9, 2022న ఏపీసీఐడి పలువురిపై కేసులు నమోదు చేసింది. A1 గా చంద్రబాబు నాయుడు, A2 గా నారాయణ, లింగంనేని రమేష్ చౌదరి, బిల్డర్ అంజనీ కుమార్ లను సహనిందితులుగా పేర్కొంది. అయితే ఇందులో లోకేష్ పేరు కూడా ఉన్నది. చంద్రబాబు హైకోర్టులో వర్చువల్ గా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లోత్రా ఇన్నర్ రింగ్ రోడ్ కేసు పూర్వాపరాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసు నమోదు చేశారని కోర్టుకు విన్నవించడం జరిగింది. సిబిఐ బెయిల్ పిటిషన్ ని 4వ తేదీకి వాయిదా వేసిన న్యాయమూర్తి గారు. అలాగే హైకోర్టులో ఈ రోజు నాడు ఆసక్తికరమైనటువంటి విచారణ జరిగింది. చంద్రబాబు నాయుడు తరఫున వాదిస్తున్నటువంటి న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్ గారు కావచ్చు, లోత్రా గారు కావచ్చు, వారు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ జైల్లోనే ఉన్నారు కనుక, జ్యుడిషియల్ రిమాండ్ లోనే ఉన్నారు కనుక ఇది లీగల్ గా చాలా గొప్ప పాయింట్. ఇది చాలా గొప్ప పాయింట్ చట్ట ప్రకారంగా ఆల్రెడీ ఆయన జైల్లోనే ఉన్నారు, జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నారు. ఆయన్ని ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణం కేసులో విచారణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఎస్టీబీ కోర్టులో పీటీ వారెంట్ కూడా దాఖలు చేసింది ఏపీసీఐడి. కనుక ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా చంద్రబాబును అరెస్ట్ చేసినట్లే భావించండి. అలా అరెస్ట్ చేసినట్లు అంటే 2వ అరెస్ట్ అనమాట. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఒక కేసులో అరెస్ట్ అయినట్లు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో 2వసారి అరెస్ట్ అయినట్లు భావించి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయండి. ముందస్తు బెయిల్ కాదు, పిటిషన్ వేసింది ముందస్తు బెయిల్, తర్వాత రెగ్యులర్ బెయిల్ గా మార్చి దాన్ని ముందస్తు బెయిల్ కాకుండా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయండి అని చెప్పి ఈ రోజు నాడు హైకోర్టులో వాదనలు వినిపించారు చంద్రబాబు నాయుడు గారి తరఫున. చాలా గమ్మత్తుగా ఉంది కదా, ఆయన జైల్లో ఉన్నారు, జైల్లో ఉన్న వ్యక్తిని ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఉన్నాడు ఆయన. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైల్లో రిమాండ్ లో ఉంటే ఆయన అరెస్ట్ అయినట్లు చూపించాలట. ఏపీసీఐడి ఆయన అరెస్ట్ అయిందని చెప్పి భావించాలట. రెండోసారి జైల్లో ఉన్న వ్యక్తిని ఎట్లా అరెస్ట్ చేస్తారు? జైల్లో నుంచి బయటికి తీసుకొచ్చి విచారణ జరిపి అరెస్ట్ చేస్తే 2వసారి అరెస్ట్ చేసినట్లు అవుతుంది. అంతేగాని జైల్లో ఉన్న వ్యక్తిని అరెస్ట్ అయినట్లుగా భావించి ఇది డిక్లేర్డ్ బెయిల్ అట, ఆయన డీమ్డ్ కస్టడీగా భావించేసి ఆయన్ని
రెండోసారి అరెస్ట్ చేసినట్లుగా భావించారని కొత్త వాదనని తెరపైకి తీసుకొచ్చారు ఈ రోజు నాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరఫున, ఏపీసీఏ తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం గారు చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణలో భాగంగా డీమ్డ్ కస్టడీ, దాన్ని డీమ్డ్ కస్టడీ అంటారు చట్ట ప్రకారంగా, లాలో చట్టం ప్రకారంగా న్యాయపరంగా డీమ్డ్ కస్టడీ అంటే వీరు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా ఆయన జైల్లో ఉన్నట్లే భావించాలి, డీమ్డ్ కస్టడీగా భావించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి తరఫున లాయర్లు వాదిస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదించిన ఏజీ శ్రీరామ్ గారు మాత్రం అది డీమ్డ్ కస్టడీగా భావించవద్దు, ఆయన్ని విచారణకి సిఐడి వాళ్ళు కోరినట్లుగా ఆయన్ని పీటీ వారంటీ ఇచ్చారు కనుక ఏసీబీ కోర్టులో ఆయన్ని విచారణకి ఆదేశాలు జారీ చేయండి అని ఆయన వాదనలు వినిపించారు. వాదనలు విన్న తర్వాత జడ్జి గారు మళ్ళీ విచారణని అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేయటం జరిగింది. కనుక అక్టోబర్ 3వ తారీఖు వరకు కానీ అక్టోబర్ ఆరో తారీఖు వరకు కానీ బాబు గారికి ఊరట లభించే అవకాశమే లేదు. అయినా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, బాబు గారు కడుపు కట్టుకుని సంపాదించండి, అది బిడ్డలకు మంచిది, అంతేగాని ఒకరి కడుపు కొట్టి సంపాదించకు, ఆ పాపం నీకు నీ బిడ్డలకు చుట్టుకుంటుంది. ఎవరి దగ్గర తప్పించుకున్నా సరే సృష్టికర్త దగ్గర మాత్రం తప్పించుకోలేరు. అమరావతి రైతుల్ని ఇబ్బంది పెట్టి, కష్టపెట్టి, భయపెట్టి 30,000 ఎకరాలు అందులో అసైన్డ్ ల్యాండ్స్ కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా పేద బడుగు బలహీన దళిత మైనారిటీ క్రిస్టియన్ ముస్లిం వర్గాల దగ్గర నుంచి కూడా కారు చౌకగా భూములు లాక్కొని తీసుకొని ప్రభుత్వం తీసుకొని ప్రైవేటు వ్యక్తులకి, నారాయణ గారికి కావచ్చు, బాబు గారి బావుమరిది అల్లుడుకి 570 ఎకరాలు కావచ్చు, హెరిటేజ్ ఫుడ్స్ కావచ్చు, కట్టబెట్టేశారు. కనుక ఇది వాస్తవము, పేదల భూముల్ని పెద్దలు పంచుకున్నారు, తెలిసిపోతుంది ఇది. కనుక బాబు గారు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత సామెతగా కనిపిస్తోంది. 3వ తారీఖు వరకు బెయిల్ పిటిషన్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ కోసం ఎదురు చూద్దాం. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ మీద ఏం జరుగుతుందో అక్టోబర్ 6వ తారీఖు నాటి నుంచి మొదలు పెడదాం, వేచి చూద్దాం. జై హింద్.